ఈ వీడియోలో చూస్తున్న ఈ మొక్క పేరు వయ్యారి బామె మొక్క. ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కని నక్షత్ర గడ్డి లేదా క్యారెట్ గడ్డి లేదా ముక్కు పొడక గడ్డి లేదా ముక్కు పుల్లాకు గడ్డి లేదా ఆపాద మొక్క అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంటుంది. ఈ మొక్కలు మనం ఎక్కడ చూసినా కానీ లక్షల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలకి పశువులపైన ప్రజలపైన ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ పంటలకు వేసిన ఎరువులు మొత్తాన్ని పీల్చేస్తుంది. ఇది పంట పొలాల్లో ఉంటే పంటల దిగుబడిని 40% వరకు తగ్గిస్తుంది. దీనికి ఉన్న రసాయనం వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. దీని పువ్వుల్లోని పిప్పొడి వల్ల టమాటా, మిరప, వంకాయ పువ్వులు కాయలు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి కొన్ని రకాల వైరస్లు సోకుతాయి. ఆ వైరస్లు అనేవి గాలి ద్వారా వ్యాపించింది చాలా రకాల పంటలు నాశనమయ్యే అవకాశం ఉంది. దీని పువ్వులోని పిప్పొడి దాదాపు 3 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఈ చెట్ల ద్వారా మనుషులకు ఉబ్బసం, హై ఫీవర్, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఆకులను చర్మంపై రాస్తే తామర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పువ్వులోని పిప్పొడిని పిలిస్తే జలుబు, కళ్ళు మంట, కళ్ళ ఎరుపులు, దురదలు, తుమ్మురులు అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే చర్మంపైన మచ్చలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క మొక్కను పశువులు మాత్రం ఏమాత్రం తినవు. ఒకవేళ తిన్నట్లయితే అవి ఇచ్చే పాలను మనం తాగినట్లయితే జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క పిప్పుని మనం పీల్చినట్లయితే జీర్ణక్రియ, అన్నవరాయ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ యొక్క మొక్కని పూయకు ముందే దీన్ని వేలతో సహా పీకేసి బురదలేసి తొక్కేయాలి. అలా చేసినట్లయితే అది మురిగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ మొక్కని వేర్లతో సహా పీకేసి దీన్ని కాల్చేయాలి. కాల్చేటప్పుడు మనం దాని దగ్గరలో ఉండకూడదు. ఈ మొక్కలు అనేవి తంగిడి చెట్టు ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కలు మలవు. ఈ చెట్ల నివారణకు పువ్వు పూయక ముందే 10 లీటర్ల నీటిలో 5 కేజీల ఉప్పు వేసి ఆ ద్రావణాన్ని ఈ మొక్కలపై చల్లాలి. ఇలా చల్లినట్లయితే ఆ మొక్కలు చనిపోతాయి. ఈ మొక్కల్ని పీకేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే చేతికి సంబంధించిన ఎలర్జీ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఈ మొక్క గురించి ఈరోజు టాపిక్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో చూసినా కానీ అది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.